మూడు పూటల తిండి పెట్టి సండే మటన్ సీకిని పెట్టి బయటకెళ్ళకి బతకడానికి పని చెప్తుంటే వీళ్ళు పారిపోవడానికి ప్లాన్ వేస్తున్నారు సార్. వీళ్ళు మారారు సార్. మార్పు అంత ఈజీ కాదు. జైల్లోకి వచ్చే నేరస్తులు మార్చడానికి మనం ట్రై చేస్తాం మాధవ, కానీ మంచిగా మారడానికి నాలుగు గోడల మధ్యన బతికితే సరిపోదు. నలుగురు మంచి మనుషుల మధ్యన బతకాలి. వాళ్ళు ఇక్కడ దొరకరు. ఒకవేళ ఇక్కడ దొరికినా వాళ్ళని వీళ్ళు మార్చేస్తారు సార్. తీసుకోరా, తీసుకో. 6 కిలోమీటర్లు ఆగకుండా పరిగెత్తావు కదా, అలసిపోయింటో. తప్పించుకోవడం అంటే తప్పుని పెంచుకోవడమే. అయినా ఎంత దూరం పారిపోతాం? ఇంకో 10 రోజుల్లో రిలీజ్ అవబోతున్నాం. ఇప్పుడు పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మా అమ్మ బ్రతకదు సార్. నేను ఈ శిక్ష అనుభవిస్తుందే మా అమ్మ కోసం. నేను ఆ యూనియన్ లీడర్ని కావాలని కొట్టలేదు సార్. యూనియన్ గొడవలు తగ్గించడం కోసం మా ఫ్యాక్టరీ ఓనరే నాతో ఆ పని చేయించాడు. నేను ఆ పని చేస్తే మా అమ్మకు లివర్ డొనర్ని చూపిస్తాడు. కానీ ఇప్పుడు మా అమ్మ పరిస్థితి బాగలేదు సార్. ఆ ఓనర్ గారు ఏం మాట్లాడలేదు. నేనేం చేయాలి? కారణాలు తప్పులు తగ్గించలేవు, శిక్షల్ని తప్పించలేవు. ఏది ఏమైనా చేసిన తప్పు మళ్ళీ నిన్ను నువ్వు నమ్ముకోవాలి. నువ్వు ఇంకొకరు నమ్ముకున్నావు, అదే సమస్య. మాధవ. ఎస్ సార్. వాళ్ళ అమ్మ గురించి, ఆ ఫ్యాక్టరీ ఓనర్ గురించి కనుక్కో. ఓకే సార్. వాళ్ళ అమ్మ ఆపరేషన్కి ఏం కావాలో చూడు. ఓకే సార్. సూపరింటెండెంట్ గారి గురించి ఏమైనా తెలిసిందా? అల్సర్ ఆపరేషన్ చేశారంట సార్. 3 వీక్స్ రెస్ట్ తీసుకోమన్నారు. హలో. హలో ధర్మ, ఎక్కడున్నావు? జైల్లో కొన్ని పక్షులకు రెక్కలు వచ్చారా? వాటిని కట్ చేస్తున్నా. మా బాబాయ్ వాళ్ళు ఇప్పుడే బయలుదేరారా? ఎక్కడ కలుస్తున్నారు? అదే రామాపురం రోడ్డు ప్రశాంత్ హోటల్లో. నేను చూసుకుంటా. అరే ధర్మ, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? నేను చెప్పి. ధర్మ, ధర్మ వీడు వీడు. మనందరి ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజ గారి పాట చేస్తుంది, మీరు ఎంజాయ్ చేయండి. పద పద ఆపండి, ఆపండి, బండి అడి పెట్టండి. అటు ఒకసారి గ్లాస్ దించండి. ఇదో కొంచెం పని ఉంది, 5 మినిట్స్ ఆగండి సార్. జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు. రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు. ఆనాడు ఎవరు అనుకోనిది, ఈనాడు మనకు నిజమైనది. నమస్తే సార్. నమస్తే. నా పేరు ధర్మతేజ, అందరూ ధర్మ అని పిలుస్తారు. నేను ఇక్కడే రాజమండ్రి సెంట్రల్ జైల్లో జైలర్గా పనిచేస్తున్నాను. మా చిత్తూరు సార్. అమ్మా నాన్న చిన్నప్పుడు. సారీ, ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు? అసలు మా కార్ ఎందుకు ఆపారు? మీకు ఒక విషయం చెప్పాలి సార్. అది మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ వినాల్సిన అవసరం మీకుంది. నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను సార్. మీరు ఆ పెళ్లి చూపులకు వెళ్ళాల్సిన పని లేదు. హరి కాగు. వాతావరణం వేడెక్కినట్టుంది, కూల్ అవ్వండి. మీరు కూడా సార్ కూల్ అవ్వండి. తీసుకోండి సార్, తీసుకోండి సార్. నీకు తను ముందే తెలుసా? మేము 3 సంవత్సరాల నుంచి ఒకరినొకరు ఇష్టపడుతున్నాం. 3 ఇయర్స్ కాదు, 5 ఇయర్స్. ధర్మ కాలేజ్లో నాకు సూపర్ సీనియర్. నువ్వు మాట్లాడు హారిక. పెళ్లి చూపులను కానీ కొత్త బట్టలు వేసుకుని స్టైల్గా బయలుదేరు. మన విషయం మీ నాన్నగారికి ముందే చెప్పు. హారికకి దగ్గర సంబంధం ఒకటి చూశాను, అతనికే ఇచ్చి పెళ్లి చేస్తాను. పెళ్లికి దగ్గర సంబంధం ముఖ్యం కాదు సార్, దగ్గరైన మనుషులు ముఖ్యం. చూడు, హారిక పెళ్లి విషయంలో నేను ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నా. నువ్వు ఇలా నడి రోడ్లో మొదలుపెట్టిన ఈ డిస్కషన్ ఇక్కడే వదిలేసి మా ఇంటి దాకా తీసుకురావద్దు ప్లీజ్. సార్, వెళ్లే ముందు ఒక్క విషయం, హారికను డైరెక్ట్గా పెళ్లి చేసుకుని మీ దగ్గర తీసుకురావచ్చు.
కానీ నేను అలా చేయలేదు. అది మేము మీకు ఇచ్చిన మర్యాద. కానీ ఆప్షన్ ఇంకా ఓపెన్గానే ఉంది. మీ టైం ఒక 10 నిమిషాలు వేస్ట్ చేసి ఉంటే సారీ.